Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దట్టమైన అడవిలో మండు టెండలు. ఆ మహిళ ఎస్ఐ చేసిన పనికి హ్యాట్స్ ఆఫ్. పోలీసు ఉద్యోగం అంటే సవాళ్లతో కూడుకున్నది. అది మహిళలకైతే కాస్త కష్టమనే చెప్పాలి. ముఖ్యంగా ఘోరమైన ఘటనలు జరిగినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఓ మహిళ ఎస్ఐ మాత్రం దట్టమైన అడవిలో గుర్తుపట్టలేని విధంగా ఉన్న శవాన్ని చూసి భయపడలేదు. అంతేకాదు, సిబ్బందితో కలిసి ఎరటి ఎండలో ఆ మృతదేహాన్ని 3 కిలోమీటర్లు మోసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం పరిధిలోని హాజీపురం ఫారెస్ట్ ఏరియాలో ఘటన చోటు చేసుకుంది. దట్టమైన అడవి ప్రాంతంలో సుమారు 62-65 మధ్య వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నట్లు గమనించిన గ్రామస్తులు సదరు సమాచారాన్ని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కనిగిరి సిఐ పాపారావు ఎస్ఐ కృష్ణ పావని ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో చుట్టుపక్కల వారిని ఆరా తీసినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో ఎస్ఐ కృష్ణ పావని మరో కానిస్టేబుల్ సాయంతో మృతదేహాన్ని చాపలో చుట్టి కర్ర కట్టి 3 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో మెయిన్ రోడ్డు వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి వాహనంలో కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఎర్రటి ఎండ, దట్టమైన అడవిలోను ఎస్ఐ పావని చూపిన చొరవను స్థానికులు అభినందించారు. గత ఏడాది శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గ సమీపంలో ఇలాంటి ఘటనే జరిగింది. అడవి కొత్తూరు గ్రామ పొలాల్లో ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్ఐ శిరీష ఆ డెడ్ బాడీపై ఆరా తీశారు. వివరాలు తెలియకపోవడంతో అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాటు చేశారు. అయితే భయంతో మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు ముందుకు రాకపోవడంతో ఆమె స్వయంగా తన భుజాలపై మోసుకెళ్లారు. ఏకంగా 2 కిలోమీటర్ల మేర పొలం గట్లపై మోసుకెళ్లి అంత్యక్రియల కోసం లలితా ఛారిటబుల్ ట్రస్ట్కు అప్పచెప్పారు. ఎస్ఐ శిరీష చేసిన పనికి పోలీసులతో పాటు స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విషయం తెలుసుకున్న అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ శిరీషను ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకు డిస్క్ అవార్డును కూడా అందజేశారు. ఇదే సమయంలో తనకు అవార్డు రావడం పట్ల కాశీబొగ్గ ఎస్ఐ శిరీష స్పందించారు. నాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. కాకీ డ్రెస్ చాలామంది వేసుకుంటారు, కానీ ప్రజలకు సేవ చేసేది మాత్రం పోలీసులే. కాకీ డ్రెస్ వేసుకున్న మేము చేసే డ్యూటీ కూడా ప్రజాసేవ కిందకే వస్తుంది. సమాజంలో ఒక ఆడపిల్లగా శవాన్ని మోయడం అందరూ వ్యతిరేకిస్తారని ఆమె అన్నారు. ఇప్పుడు హనుమంతునిపాడు ఎస్ఐ పావని చేసిన పనికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.